राजसुधा चैनल की स्वागत मन राजसुधा चैनल द्वारा मरी अनेक समस्या की चक्कटे परिष्कार मार्गाले मनं तेलुसुकुंटुन्नां कदा मरी इंटिकि सिंह द्वारं ए दिक्कुन उंडाली साधारणंगा सिंह द्वारं उंडे दिक्कुलु एंटि మరి ఏ ద్వారాలు ఉంటే చక్కటి శుభత్వం కలుగుతుందో తెలుసుకుందాం. ఇంటికి సింహద్వారము ఎప్పుడూ కూడా ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ సింహద్వారం పెట్టుకున్నట్టయితే చక్కగా సిరులు ఆ ఇంట్లో ఉంటాయని మరి చాలా వరకు పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారని వంశాభివృద్ధి కలుగుతుంది. చాలా వరకు తూర్పు ఈశాన్యానికి నడక కానీ తూర్పు ఈశాన్యం బిల్డింగ్కి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ వీధులు ఉంటే చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. మరి సింహద్వారము పడమరకి ఉండవచ్చు. పడమర దిక్కు కలిసి వచ్చే వాళ్ళు ఉన్నట్టయితే పడమరకి సింహద్వారం పెట్టుకోవచ్చు. అలాగే తూర్పు సింహద్వారం కూడా చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. తూర్పు ఇంద్రస్థానం కాబట్టి తూర్పు సింహద్వారం చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. మరి సింహద్వారంలో ఉత్తర అంటే చాలా వరకు ఉత్తర వాయువ్యంలో సింహద్వారం ఉండకూడదు. పశ్చిమ వాయువ్య సింహద్వారం చక్కటి సిరులు కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుందటండి. కాబట్టి పశ్చిమ వాయువ్యం తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం తూర్పుకు పశ్చిమానికి సింహద్వారాలు ఉండడం వల్ల చక్కగా అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే దక్షిణ సింహద్వారం కొంతమందికి మాత్రమే నప్పుతుంది. ఎవరికి నప్పుతుంది? మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు అంటే దక్షిణ సింహద్వారం నప్పే వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి, అలాగే మేష లగ్నానికి, మేష రాశులకు, వృశ్చిక రాశికి, సింహరాశికి, సింహ లగ్నానికి కొంత దక్షిణ సింహద్వారాలు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణానికి సింహద్వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తరానికి ఒక ద్వారం ఉండేలా చూసుకున్నట్టయితే మరి ఎటువంటి దోషం కూడా ఇంటికి ఏర్పడకుండా ఉంటుంది. ఈ సింహద్వారాలన్నవి మీ నామ నక్షత్రాలు బట్టి లేదా అంటే మీరు పుట్టిన రాశులు బట్టి ఎవరికి ఏ సింహద్వారం బాగుంటుందో ఇలా తెలుసుకొని సింహద్వారం కలిగిన ఇల్లు లేదంటే ఫ్లాట్లో మీరు ఉన్నందువల్ల చక్కటి సత్ఫలితాలు, వాస్తుపరంగా చక్కటి అభివృద్ధి కూడా మీ జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడానికి మీరు ఎటువంటి ఛార్జీలు కూడా పడవు. నేను చెప్పే ప్రతిరోజు కూడా చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. వీక్షించండి రాజసుధా ఛానల్.